వెల్కమ్ టు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీలో ఎన్నో ఏళ్లుగా రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అక్రమాలు ఆటకట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక విధానానికి తెరలేపింది. పాలసీ ప్రకారం ఎవరైనా సరే ఇసుకను ఆన్లైన్లో కొనుక్కోవాల్సిందే. ఇందుకు ప్రభుత్వం సరికొత్త వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంచింది. సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారెవరైనా ఇసుకను కొనుక్కునే ఛాన్స్ లభిస్తుంది. ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా ఎక్కడైనా సరే ఇసుక కావాలంటే ముందుగా ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. అయితే ఈ విధానం ద్వారా ఇసుక అక్రమాల అడ్డుకట్ట మాట అటుంచితే ఇసుకనే నమ్ముకుని బ్రతుకుతున్న వారంతా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ఇసుక కూలీలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలను ఆకలి కేకలు పెట్టిస్తున్న ఏపీ ఇసుక కొరతపై ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ జీవితాలు మార్చుతానని ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అడిగినందుకు అవకాశం ఇచ్చామని, దానికి ఫలితంగా గత 4 నెలలుగా పనులు లేక తినడానికి భోజనం లేదు, సరికదా టీ తాగడానికి డబ్బులు లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నామని విశాఖ భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల మనోవేదనపై సమగ్ర సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. కార్మికులు ఈ రోజున వీధిని పడే పరిస్థితి ఉంది. ఈ టైం కల్లా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పనుల్లోకి వెళ్ళేవాళ్ళు, కానీ ఇసుక లేని కారణంగా ఇక్కడ మనము అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇలాంటి కార్మికులు లక్షలాది మంది విశాఖ నగరంలో ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఇసుక కొరత కారణంగా మనం చూస్తున్నాము, పన్నులు లేక అందరూ కూడా అర్ధాకలతో జీవిస్తున్నారు. ఇందులో ఉదయం నుంచి టిఫిన్లు చేయని వాళ్ళు కొందరైతే, మధ్యాహ్నం పూట భోజనానికి కూడా లేని వాళ్ళు కొంతమంది ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ కనీసం ఇక్కడ మనం చూస్తున్నాము, ఎంతో ఆవేదనతో ఈ కార్మికులు ఎదురు చూస్తున్నారు. పన్నులు దొరుకుతాయేమోనని చెప్పి, కనీసం ఏమైనా పన్నులు పిలుస్తారేమని చెప్పి ఇక్కడికి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. చెప్పండి సార్, మీకు ఒక భవన నిర్మాణ కార్మికుడిగా మీకు మీరే పని చేస్తుంటారు? కార్మిస్తున్నాను. ఎలా ఉన్నాయి పనులు మీకు? పనులు ఏమి లేవండి, 4 నెలలు పెట్టి మరి పని అన్నది లేదండి. ఇసుక లేక పనులు లేవండి, తినటానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇంటికి దొరికే ఇసుక ఇప్పుడు ఎందుకు దొరకట్లేదంటారు? మరి రానివ్వటం లేదండి, అసలు రానివ్వటం లేదు. జగన్ ఎక్కిన కానీ రానివ్వడం లేదు. మరి అసలు చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, తినటానికి కానీ దేనికి ఇబ్బందే. ఒక కూరగాయలు కొనుక్కుందంటే రూపాయి లేదు, ఇంక దేనికి రూపాయి లేదు. ఇంకేదో పని ఉంటే పోనీ 10 రూపాయలు తెచ్చుకోనా కానీ చేయనా కానీ బాగుండు, ఏది లేదు. మీరేం చేస్తుంటారు? మాకు 3 నెలలు పెట్టి జగన్ ఎక్కిన కలిసి అసలు ఇసుక రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మరి కార్యకర్తలు చాలామంది అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు ఇసుక పాట పాడారు. ఆ పాట వల్ల ఆయన అందరు అప్పుడు ఇసుక బాగానే వచ్చింది, కానీ అప్పుడు ఆయన పాడిన ఈయన ఎక్కిన కాంచి మొత్తం ఆఫ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టారని జగన్ అని చెప్తున్నాడు. మీరు చెప్పండి ఎలా ఉంది బిల్డింగ్ కార్మికుల పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, ప్రభుత్వం మారింది 4 నెలలు అని పనికి వెళ్ళడం మానేశారు. ఎక్కడ పనులు ఇసుక దొరకట్లేదు, సామాన్యమైన బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. నిరుపేదలు ఇంటెద్ది కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. ఇసుక దొరకడం అంటే ఆన్లైన్లో పెడుతున్నాడంటే ఆన్లైన్లో పెట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు ఆన్లైన్లో పెట్టి ఇసుక దొరకకుండా సామాన్య మనలు దొరకకుండా అయిపోతుంది. అది ఎక్కడ కొనాలంటే ఒక ఆటో ఇసుక 2,200 రూపాయలు పెట్టి కొనవలసి వస్తుంది. ఒక 2 యూనిట్లు ఇసుక లోడ్ కొనాలంటే 5,000 రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు 15,000 రూపాయలు వరకు అమ్ముతున్నారు. ఒక తారాసు ఇసుక 1,00,000 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. సామాన్యమైన వాళ్ళు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి. లేబర్ పరిస్థితులు ఒక మేస్త్రికి 15 మంది 20 మంది చేయవలసిన పనులు, కార్పెంటర్ నుండి రాడ్డు బెండ్ నుండి మొత్తం కూలి వాళ్ళతో సహా 20 మంది ఒక మేస్త్రి దగ్గర ఇబ్బందులు పడిపోతున్నారు. చాలా దారుణంగా ఉన్నది. ఏదైనా ఆదరించి అందరికీ రైతులకు కానీ ఇల్లు కానీ మొత్తం లేబర్కి అందరికీ ఆదరించి కొద్దిగా చేస్తారని ప్రభుత్వం ఎదురుతున్న చోట. మీరు మేస్త్రేనా? మేస్త్రేనండి. నేను మేస్త్రేనండి. సుమారు 32 సంవత్సరాల బట్టి వైజాగ్లో ఉంటాము. ఈరోజుకి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇసుక కొరత అనేది మాకు రాలేదు. తెలుగుదేశం అయిని, కాంగ్రెస్ అయిని, బీజేపీ అయిని, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇసుక కొరత మాకు రావడం ఇదే ఫస్ట్ టైం అని మేము గమనిస్తున్నాము. సుమారు 4 నెలలు బట్టి ప్రజలకి చాలా ఆందోళనగా ఉంది. ఆందోళన అంటే ఎలాంటి ఆందోళన కాదు, ఒకరికొకరు పొడుచుకునే పరిస్థితిలో ఉన్నది. తరువాత మేము ఎంత ప్రయత్నించినా మాకు ఇసుకలు లేవు. ఆటో డ్రైవర్లకి 10,000 వేస్తాన్రు, కార్మికులకి వేస్తాన్రు, ఉద్యోగస్తులకి వేస్తాన్రు, కానీ లేబర్కి మట్టుగా 1 రూపాయి కూడా మాకు అందలేదు.
ఎవరు అడగడానికి మాకు అర్హత లేదు. అందువల్ల ఇసుక ఎంత వేగము వినియోగించి మాకు రిలీజ్ చేస్తే అంత వేగము మేము కష్టపడి పనిచేద్దామని కోరుతున్నాము. తర్వాత ఇంకా ముఖ్యం గమనిక, మా వల్ల రాడ్ బ్యాండర్లు, కార్పెండర్లు, ప్లంబర్లు ప్రతి ఒక్క కార్మికుడు కూడా అలాగా నిరస్తాయి ఉన్నారు. ఇసుక లేకపోవడం వల్ల మీకు మీ మేస్త్రులకి లేకపోవడం వల్ల మిగిలిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు అంటే వీళ్ళకి మరి మేము చెప్పుకోవాలని ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఏ వస్తువు కొందమన్నా రేట్లు పెరిగిపోయినాయి. ఉప్పు కొందమన్నా, చింతపండు కొందమన్నా, కారం కొందమన్నా, బియ్యం కొందమన్నా, పంచదార ఎప్పుడూ మాకు తెలీదు 50 రూపాయలు అయిపోయింది కేజీ. ఇప్పుడు ఆ రేట్లు పెరగటం కాదు, మీరు కొంట కొనే స్తోమత ఉందా లేదా? మాకు స్తోమత ఉంటే మరి ఇంకెందుకు, ఒక బాంబు కొనడానికి 100 రూపాయలు లేకపోతే మేము బాంబులు కొనడానికి లేకపోతే అయిపోయింది. కనీసం ఒక టీ తాగదమన్నా 10 రూపాయలు లేకుండా అయిపోతుంది. మా పరిస్థితి ఎవరో చెప్పమంటారు. కనీసం రోజుకి ఒక కేజీ బియ్యం కొందమన్నా పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు సహా ఇంత బాధలు పడుతున్నారు కదా, భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళు వాటిలు ఓట్లు వేసే టైం అప్పుడే మాకు కావాలా ప్రజలు అంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత గెలిస్తే వీళ్ళు మా ప్రజలు కాదు అంటారు. వాళ్ళకి ఎప్పుడైతే మద్దస్తుగా ఉందో ఓట్లు వచ్చి గెలిచిన తర్వాత వీళ్ళు ఎవరో వాళ్ళకి అర్థం లేదు. మేము ఎవరమో తెలియకుండా ఓట్లు ముందు ఒక క్వార్టర్ ఇస్తాను ఓటు వేసేయమంటారు. మా వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు క్వార్టర్లకి, ఆ క్వార్టర్లు చూసుకుని ఓట్లు వేస్తారు. తర్వాత మన బాధ లెవెల్కి తెలియదు. అందువల్ల మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి, భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్నికల ముందు వచ్చి మాత్రం అనేక రకాల హామీలు ఇస్తారు తప్ప ఎన్నికలు అయిపోయి పదవుల్లోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏమి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి భవన నిర్మాణ కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతిరావుతో రామకృష్ణ, ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం నుండి.